फ्रेंड्स वेलकम टू माय चैनल क्रेजी नीतू इवाला काजू बिस्केट्स एला तैयार चेयालो चूद्दामा। दानि कोसम मुंदु वेडल्पाटी ओक गिन्नेनि तीसुकोवाली। अंदुलो ओक कप्पु मैदानि वेसुकुन्नानु। ओक कप्पु मैदाकि सरिपड़ा उप्पुनि इप्पुडु याड् चेसुकुंटुन्नानु। अलागे చిటికెడు వంట సోడాని వేసుకోవాలి। వాము తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట కొంచెం వాముని। ఈ పిండి మొత్తాన్ని అటు ఇటు అనుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకున్నాం కదా అందులో 20 నుంచి 30 ml వరకు కరగబెట్టిన డాల్డాని వేస్తున్నాను నేను। मेरी डाल्डा प्लेस लो बटर नी कुडा वाड़ को उच्छु कानी डाल्डा इतेने बागा बिस्केटलु गुल्लगा वस्ताई अंते कानी नूने ने असल वाड़ोद्दु इंदुकंटे बिस्केटलु पोंगो अंत बागा। ई पिंडंता इलागा डाल्डा की पट्टेलागा ओकसारी मोत्तं कलुपुकोवाली। अंता कलुपुकुन्न तर्वाता इंदुलो नीळ्लु पोसुकोनी पिंडिनी मुद्दलागा कल्पकोवाली चपाती मुद्दलागा। पिंडिनीला सॉफ्ट गा कल्पकोनी ओक 10 निमिषाल पाटु मूत पेट्टुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु इला पिंडी पक्कन पेट्टुकोनी 10 निमिषाल तर्वाता ई पिंडी मुद्दनु तीसुकोवाली। सर्फेस मीदा कुंचम आयल वेसुकोवाली। आयल वेसुकोनी मोत्तम ईवेन गा स्प्रेड अयिन तर्वाता ई पिंडी मुद्दनी ओकसारी चेत्तो इला नोक्कुकोवालन्नमाट। नोक्कुकुन्न तर्वाता चपाती कर्र सहायंतो चपाती लागा चेसुकोवाली। अटु इटु तिप्पुकुंटू चपाती लागा चेसुकोवाली। ई चपाती मरी पल्चगा काकुंडा अलागनि मरी लावुगा काकुंडा चूसुकोवाली। అవసరమైతే చేత్తో మనం ఒకసారి అనుకొని చూసుకోవాలి ఎక్కడైనా మరీ లావుగా ఉంటే అటువైపు కాస్త అలా ఒత్తుకోవచ్చు। ఇప్పుడు కాజు బిస్కెట్స్ ఎలా కట్ చేయాలో చూపిపోతున్నాను। ఈ మందం ఉంటే సరిపోతుందన్నమాట చపాతి అనేది। ఈ కాజు బిస్కెట్స్ కోసం నేను ఒక చిన్న మూతని వాడుతున్నాను। మీ దగ్గర ఉండే ఏ మూతనైనా మీరు వాడుకోవచ్చు। నేనైతే వెనిలా ఎసెన్స్ మూతని వాడుతున్నాను అన్నమాట। इला वीडियो चूपिस्तुन्न विधंगा ई मूत सहायंतो ई बिस्केट्लनी कट चेसुकुंटू वेल्लाली। पिंडिकी हाफ की पेड़ुतू उंटे इला चंदमामलागा बिस्केट अनेदी वस्तुंदन्नमाट। चाला बागुंटाई अंड इदी चेसुकोवडं कूडा चाला ईजी। इला कट चेसुकुंटू मोत्तं पिंडंता चेसुकुन्नाक ఇలా లైన్ గా బిస్కెట్స్ ని చేసి పక్కన పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో ఈ కాజు బిస్కెట్స్। ఇంకా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్క బిస్కెట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి। ఈ బిస్కెట్లు అనేది చాలా త్వరగా ఫ్రై అవుతాయి। 2-3 మినిట్స్ లో ఫ్రై అయిపోతాయి। అంతకన్నా ఎక్కువ సేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి అన్నమాట ఎందుకంటే ఈ బిస్కెట్లు చాలా చిన్నగా ఉంటాయి కదా అందుకని। అలాని మరీ స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే లోపల కుక్ అవ్వకుండా మెత్తగా అయిపోతాయి అన్నమాట। బిస్కెట్ అనేది క్రంచీగా ఉండాలి కాబట్టి బాగా హీట్ అయిన ఆయిల్ ని సిమ్ లో పెట్టుకొని ఇలా బిస్కెట్లు వేసుకోవాలి। ఇలా బిస్కెట్లు అన్ని వేసుకున్న తర్వాత రెండు నిమిషాల్లో ఇది ఫ్రై అవుతుంది। ఈ బబుల్స్ అనేవి ఆగిపోతాయి అప్పుడు ఇది ఫ్రై అయినట్ అన్నమాట। ముందు మనం ఒక జల్లగండని తీసుకొని పైన్ ని ఇలా కదిలించాలి అప్పుడు ఆయిల్ అనేది లోపలికి బాగా పడుతుంది। ఇలా అన్నమాట అటు ఇటు కదుపుకుంటూ బిస్కెట్లను ఫ్రై చేసుకున్నాం। ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఈ బిస్కెట్లు ప్లేట్ లో వేస్తున్నప్పుడే
టక్కని శబ్దం వస్తుంది మనకి. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టనమాట బిస్కెట్లు. ఈ బిస్కెట్లు 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఈజీగా చేసుకునే కాజు బిస్కెట్స్ తప్పకుండా ట్రై చేయండి.